नमस्ते केसीसी न्यूज़ के स्वागत नैन विजय मुंदगा हेडलाइंस पट्टण ग्रामीण रहदारी अभिवृद्धि की त्वर में चर्यलु काक्रेड एंपी वंग गीता विश्वनाथ वेल्लडी ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రజల అవగాహనకు సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా స్పష్టం నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది ఎంపీ వంగగీత పిటాపురి ఎమ్మెల్యే పెన్నెం దొరబాబుల కితాబు కాకినాడ నగరంలో డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా నివారించడానికి కృషి పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన కమిషనర్ స్వప్నల్ దినకర్ ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు విడుదల చేశారని త్వరలోనే రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ పిటాపురి ఎమ్మెల్యే పెన్నెందర్ బాబు సంయుక్తంగా పేర్కొన్నారు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో చేబ్రోలు నుండి కత్తిపూడి వరకు సుమారు 3.50 లక్షల రూపాయల సడక్ నిధులతో చేపట్టే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది దీనికి ఎంపీ వంగగీత పిటాపురి ఎమ్మెల్యే పెన్నందర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా వారిద్దరూ కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు సందర్భంగా ఎంపీ వంగగీత ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తెడ్లపు చిన్నారావు వైసీపీ నాయకులు మొగలి బాబ్జీ రావుల మాధవరావు ఉలవకాయల లోవరాజు ఊరగంటి గోపాల్ అరిగల్ రామన్న దొర కమిడిశెట్టి కుమార్ భాస్కర్ రెడ్డి ఓదిరి నాగేశ్వరరావు కొత్తెం దత్తుడు కరి దుర్గాప్రసాద్ నడగడ్ల చందలరావు బోజాదర బాబు తదితరులు పాల్గొన్నారు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ 5 సంవత్సరాలను కూడా దాన్ని పూర్తి చేయని సందర్భంలో రైతులకు డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో అది ఎక్కడా కూడా పూర్తమని వేలేరు అలాగే ఉన్నది మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ల్యాండ్ రేట్లు పెరగడం వల్ల ఎస్టిమేషన్ మళ్ళా పెరగడం వల్ల ఆ రోజున ఎక్సెస్ టెండర్ వల్ల దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళా దాదాపు 380 కోట్ల రూపాయలతోటి వెచ్చించి త్వరలో టెండర్లు పిలవబోతున్నారు అది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కలిసినప్పుడు చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఏలేరు ఆధునీకరణ జరిగితే మనకి ఈ పిటాపుర ప్రాంత రైతులందరికీ కూడా ముంపుకి గురి కాకుండా ఉంటారు మనం జరిగినటువంటి ఏదైనా సరే మన పిటాపుర నియోజకవర్గంలో ఉండే పరిస్థితి ఏంటంటే ఏలేరు ఎక్సెస్ వాటర్ ఎప్పుడైనా వదిలేసినా ముంపు మనకే శివారు ప్రాంతం కాబట్టి మనకే తగులుతుంది అలాగే వాటర్ ఎప్పుడైనా తగ్గినా కూడా ఇక్కడ రైతులు శివారు ప్రాంత రైతులకి నీరు అందని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఏలేరుని ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఇది పూర్తి చేసి అప్పచెప్పడానికి ఏదైతే పోలవరాన్ని ఏ రకంగా తీసుకున్నారో ఏలేరుని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబం అంతా ఇదిగా తీసుకున్నారో తప్పనిసరిగా త్వరలో మేము పూర్తి చేస్తామని చెప్పి ఎందుకంటే రోడ్లు వేసుకుంటా వెళ్ళిపోయి డ్రైన్లు అవి సరిగా చేసుకోకపోతే వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకి గురి అయ్యే పరిస్థితులు వస్తాయి అంతేకాకుండా వాహనాలు కూడా అందరికీ ప్రతి ఇంటికి కూడా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ చాలా వరకు కూడా వచ్చినాయి కాబట్టి గ్రామాల్లో కూడా వెహికల్స్ అన్నీ కూడా తిరగాలంటే గ్రామస్తుల సహకారం చాలా అవసరం ఏదైనా ఎన్క్రోచ్మెంట్స్ కానీ ఇవి కానీ ఉన్నట్లయితే ప్రజలు కూడా అందరూ సహకరించి ఈ రోడ్డు నిర్మాణానికి చేయాలని సహకరించాలని చెప్పి ఎమ్మెల్యే గారి తరఫున మా తరఫున అదేవిధంగా నాయకులందరి తరఫున కోరుతున్నాం అంతేకాకుండా డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది తొందరగా పనులు వెంట వెంటనే పూర్తి చేసి ఈ ప్రజలకి అంకితం చేయాలి మీరు ఎక్కువ నెలల తరపడి తీసుకోకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకి వెంటనే అందించాలని కోరుతున్నాం అదేవిధంగా మహిళలందరి తరఫున రైతులందరి తరఫున అందరి తరఫున కూడా ఈ మధ్యన వర్షాలు అధిక వర్షాలు రావటం కొంత నీరు ఎక్కువగా వదలవటం సుబ్బారెడ్డి సాగర్ నుంచి కొన్ని ప్రాంతాల్లో మనకి కొన్ని ఇబ్బందులు అయినాయి ఒకటి ఏలేరు ఆధునీకరణ పూర్తి కాకపోవటం వల్ల ఒకటి రెండు కొన్ని కొన్ని ఏదైతే సైక్లోన్లో కొన్ని పనులు ఉన్నాయో చాలా వరకు ఎమ్మెల్యే గారు శ్రద్ధ పెట్టి చేయించడం జరిగింది అక్కడక్కడ ఉండిపోవడం వల్ల రైతులు కొంచెం కొద్ది రోజులు ఇబ్బంది పడ్డారు ఇప్పుడైతే నీరు లాగింది ఇదొకటి సూరంపేటకు ఒకటి ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది మరి మా వంతు ప్రయత్నంగా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి తోడుగా ఉండి మేమందరం కూడా సూరంపేట విషయంలో కానీ ఏలేరు ఆధునీకరణ విషయంలో కానీ చిత్తశుద్ధితో మేము పనిచేయటం జరుగుతుంది మరి ఒకసారి మా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా అందరం కలిసి తప్పకుండా ఆ పనులు కూడా పూర్తయి రైతులకు అంకితం చేయాలని కోరుకుంటున్నాం